దీపావళి పండుగ జిల్లా ప్రజలందరికీ శుభప్రదం కావాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా నాయకుడు పిల్లి సత్యబాబులు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకు, కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కావాలని కోరుకున్న దీపావళి, అందరూ కూడా ఈ దీపావళి కార్యక్రమం పాల్గొని పర్యావరణ పరిరక్షణకి ఏ విధమైన ఆటంకము లేని విధంగా బాణ సంచా కాల్చాలని, అలాగే బాణ సంచా కాల్చేటప్పుడు పిల్లలు కానీ చోటి విద్యార్థులు విద్యార్థులు కానీ ప్రమాదభరితంగా బారిని పడకుండా ఉండే విధంగా చూస్తూ పేరెంట్స్ని అందరినీ జాగ్రత్తగా ఉండి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మరొకసారి ప్రతి వారికి కూడా దీపావళి శుభాకాంక్షలు, ఆ లక్ష్మీదేవి కటాక్షంతో ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని తూర్పుగోదావరి జిల్లా ప్రజానికన్నా అందరినీ కూడా కోరుకుంటా ఉంటాం. కార్యకర్తలకి, లీడర్స్కి, అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఈవేళ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలనేసి తల్లిదండ్రులు దగ్గర పెట్టుకుని కల్పించుకోవాలి, ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి కటాక్షం మనకు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా దీపావళి జరగాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా దీపావళి అనేటప్పటికీ పిల్లలు రకరకాలుగా పరిగెత్తడం చేయటం ఉంటాయి, దగ్గరని చూసుకోవాలనేసి తల్లిదండ్రులు కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను.